ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు హాట్ టాపిక్ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు. హాట్ టాపిక్గా మార్చింది ఎవరు? సిబిఐ వాళ్ళు హాట్ టాపిక్గా మార్చాల. వైఎస్ వివేకానందరెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళు హాట్ టాపిక్గా మార్చాల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ హాట్ టాపిక్గా మార్చాల. అవినాష్ రెడ్డి గారు హాట్ టాపిక్గా మార్చాల. హాట్ టాపిక్గా మార్చింది ఎవరు? పొద్దున్న లేస్తే సిరాబాదులు విషాన్ని నింపి రాస్తాయే పచ్చపత్రికలు, అవి హాట్ టాపిక్గా మార్చి నిన్నటికి నిన్న 24 ఫిబ్రవరి 2023 లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి సిబిఐ ఎదుట 4 విచారణకు హాజరయ్యారు. 4 అంటే సామాన్యమైన విషయం కాదు సిబిఐ ఎదుట హాజరవడం. ఒక లోక్సభ సభ్యుడు ఓపిక్గా కూర్చున్నందుకు అభినందించాలి. అవినాష్ రెడ్డి గారు రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా సిబిఐకి అభ్యర్థన ఇచ్చారు, కోర్టు కూడా తెలిపారట. నా వాంగ్మూలాన్ని రికార్డు చేసేటప్పుడు ఒక న్యాయవాది ఉండాలి నాకు తోడుగా, ఆడియో రికార్డింగ్ వీడియో రికార్డింగ్ కూడా ఉండాలని చెప్పి, ఆడియో రికార్డింగ్ వీడియో రికార్డింగ్ చేయలేదేమో అనేటువంటి అనుమానాన్ని వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో నా ఆడియో రికార్డింగు వీడియో రికార్డింగ్ వాంగ్మూలాన్ని నమోదు చేయడం లేదు అన్నటువంటి అనుమానాన్ని అవినాష్ రెడ్డి గారు వ్యక్తపరిచారు. అసలు వీటన్నిటికంటే ముందు న్యాయ కోణంలో న్యాయపరంగా ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య బాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగింది. అది వైఎస్ కుటుంబీకులే హత్య చేసి ఉండుంటే అధికారంలో ఉన్న బాబు ఎన్నికల సంవత్సరంలో ఎన్నికలు జరుగుతున్న వేళ హత్య జరిగినప్పుడు బాబు గారు ఊరుకునేవాడేనా? జగన్మోహన్ రెడ్డి గారితో సహా కుటుంబీకులనే మొత్తం కుటుంబాన్ని అందరి మీద కేసులు బనాయించేసి ఉండేవాడే కదా. కేసులు బనాయించలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. సిబిఐ విచారణకు ఆదేశించలేడు, ఎందుకంటే సిబిఐని తని తరిమేశాడు ఆంధ్రప్రదేశ్ని. ఆంధ్రప్రదేశ్లో సిబిఐ లేకుండా తనే ఆర్డర్ ఇచ్చాడు, అందుకని సిబిఐ విచారణ జరిపించమని అడగలేడు. అందుకని ఒక సిట్ అని వేశాడు, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ అని. దాంతో కూడా ఒక 15 నెల రోజుల్లోనో ఇన్వెస్టిగేషన్ చేయించి విచారణ జరిపించి జగన్మోహన్ రెడ్డి గారి మీదో లేకపోతే ఇంకెవరెవరి మీద కేసులు పెట్టాలనుకున్నాడో వాళ్ళ మీద పెట్టి ఉండాల్సింది కదా, పెట్టలేదు. అదీగాక ఈ మధ్య ఆయన ఇదేం కర్మరాబాబు ప్రోగ్రాంకో ఇంకో ప్రోగ్రాంకో జిల్లాలు ఎమ్మడి తిరుగుతున్నాడు కదా. ఆ తిరిగేటప్పుడు అన్నాడు కదా, వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కారణం నేనే అన్నాడు. బాబు ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి బాబు గారిది. వివేకానందరెడ్డి హత్య, బాబాయ్ హత్య ఎవరు చేశారు తమ్ముళ్ళు? ఎవరు చేశారు? నేనే కదా. కనుక సిబిఐ వాళ్ళు, సిబిఐని మీరు రాష్ట్రంలో లేకుండా చేసినప్పుడు ఈ హత్య జరిగింది కనుక ఆ ఉత్తర్వును అదే రోజునాడు ఉపసంహరించుకొని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి సిబిఐ విచారణ జరపాలి అని చెప్పి ఆదేశించి ఉండాల్సింది కదా. అది ఎందుకు చెయ్యలేదు? ఇప్పుడు అసత్య ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు వేరే వాళ్ళ మీద అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని, ఆ రోజునాడు అధికారంలో ఉన్నటువంటి వెంకటేశ్వరరావు గారిని, ఆ రోజునాడు అధికారంలో ఉన్నటువంటి డీజీపీ గారిని కూడా, ఆ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులను కూడా సిబిఐ విచారించాల్సిందే, బాబు గారిని కూడా విచారించాల్సిందే. ఎందుకంటే ఆయన ప్రభుత్వ హయాంలోనే కదా జరిగింది ఈ హత్య. వైఎస్ రాజారెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళ మీద కక్ష తీర్చుకోలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ. వాళ్ళ హత్య రాజకీయాలు చెయ్యరు. వైఎస్ రాజారెడ్డి గారి హత్య జరిగిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, 2 ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కక్ష తీర్చుకోలేదే, ఆయన కక్ష తీర్చుకోవాలా? ఎవరు చేశారో తెలుసు ఆయనకి. అయినా సరే వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారని వదిలేశారు. ఆ తర్వాత 9 తర్వాత 10 తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకి తెలుసు తాతగారిని రాజారెడ్డి గారిని ఎవరు హత్య చేశారనేది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. అయినా సరే కక్ష తీర్చుకోలేదు. ప్రజాసేవకే నిమగ్నమయ్యారు. సంక్షేమ పథకాలతోటి పేద బడుగు బలహీన దళిత మైనారిటీ వర్గాల ఆకలి తీర్చడానికి, వాళ్ళ సమగ్రాభివృద్ధికి ఆర్థికాభివృద్ధికి కంకణం కట్టుకున్నాడు కనుక జగన్మోహన్ రెడ్డి ఈ హత్యా రాజకీయాల మీద దృష్టి పెట్టనే లేదు. ఆయనకు అలవాటు లేదు, ఆ కుటుంబానికే లేదు ఆ అలవాటు, హత్యా రాజకీయాలు చేసే అలవాటు. ఆ తర్వాత నిందితులందరూ కూడా వివేకానంద రెడ్డి గారికి అత్యంత సన్నిహితులనే టాక్ ఒకటి ఉంది. వివేకానంద రెడ్డి గారి కుమార్తెకి, అల్లుడికి, పెద్ద బావమరిదికి కూడా సన్నిహితులే వాళ్ళు అనేటువంటిది నగ్న సత్యం. సిబిఐ ఏమంటారు దాన్ని? సిబిఐ క్రైమ్ బ్రాంచ్ ఆఫ్ ఇండియానా, క్రిమినల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషనా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషనా? అండ్ నో, ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. అప్పుడెప్పుడు పాతకాలంలో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు క్రైమ్ బ్రాంచ్ ఆఫ్ ఇందిరా అని పేరు పెట్టారు. ఇప్పుడు
సిబిఐని చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ అనాల్సి వస్తుంది. సిబిఐ అంటే చంద్రబాబు ఇన్వెస్టిగేషన్, వాళ్లే ముద్దాయిలు, వాళ్లే దోషులు, వాళ్లే విచారణాధికారులు అయిపోయారు, వాళ్లే న్యాయ నిర్ణేతలు అయిపోతున్నారు. ఇది ఎక్కడ న్యాయం? అసలు ఆ రోజునాడు వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన రోజునాడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబుతో సహా అధికారులందరినీ కూడా సిబిఐ విచారణ జరిపించాల్సిందే. రాజకీయ లబ్ధి పొందాలనుకుని హత్య బాబు గారు చేయించాడా అనేటువంటి అనుమానం ప్రజల్లో వస్తోంది. ఇది ఎన్నికల సమయంలో ఆ రోజునాడు ఆయన హత్య జరిగిన రోజునాడు కూడా వైఎస్ అవినాష్ రెడ్డి గారి కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనే ఇంటికి వచ్చారు వివేకానందరెడ్డి గారు అనేది అందరికీ తెలిసిన విషయం. సొంత తమ్ముణ్ణి గొలుసులతో కట్టించేసినట్లు కాదు, వైఎస్ఆర్ కుటుంబంలో అటువంటి గొలుసులతో కట్టేయటాలు, హత్యలు చేయించడాలు అనేది లేనే లేదు. వాళ్ళు ప్రజాసేవ కోసమే కంకణం కట్టుకున్న కుటుంబం అది, అసత్యాలు ప్రచారం చేయడం కోసమని ఓ దొంగల ముఠాలాగా, ఓ దోపిడీదారుల ముఠాలాగా, ఒక బందిపోట్ల ముఠాలాగా తయారయ్యారు ఈ పచ్చ మీడియాను, ఈ పచ్చ పార్టీ. పచ్చ పార్టీ కార్యకర్తలు సంఘర్షణకు లోనవుతున్నారు. వాళ్ళు చాలా మంచివాళ్ళు, తండ్రి కొడుకులు చెప్తున్న అబద్ధాలని, చిన్నబాబు పెద్దబాబు ఇద్దరు కలిసి చెప్తున్న అబద్ధాలని కూడా, అసత్యాలను కూడా వాళ్ళు తెలిసి కూడా అబద్ధాలు చెప్తున్నారు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తెలిసి కూడా ఇంకా ఆ పార్టీని నమ్ముకున్న తెలుగు తమ్ముళ్ళకి, పచ్చ తమ్ముళ్ళకి నిజంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేయాలి. పాపం వాళ్ళు ఎంత మానసిక క్షోభకు గురవుతున్నారో పచ్చ పార్టీ కార్యకర్తలు. ఎన్నికల సమయంలో బాబాయ్ని హత్య చేయిస్తే నా మీదే అభాండం పడుతుంది, నేనే చేయించానని అంటారని జగన్మోహన్ రెడ్డికి తెలియదా? తెలిసి హత్య చేయించి రాజకీయంగా ఎదగాలనుకుని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజలకు సేవ చేయాలనుకున్న జగన్మోహన్ రెడ్డి ఒక హత్య చేయించి తన అధికారాన్ని తానే కోల్పోతాడా? చెప్పు బాబు, చెప్పు చిన్న బాబు, ఆన్సర్ చెప్పండి. అధికారాన్ని కోల్పోవడాని కోసము అధికారంలో అందలాన్ని ఎక్కడం కాకుండా హత్య చేయించేసి జైలుకి వెళ్ళిపోతారా? వెళ్ళరు కదా. అది ఈ లాజిక్ ఎందుకు మిస్ అయిపోతున్నారు చిన్నబాబు పెద్దబాబు? మీరు లాజిక్లు మిస్ కావద్దు. చిన్నబాబు పెద్దబాబు సిబిఐ విచారణలో అంతా పారదర్శకత్వంగానే జరుగుతుందనేందుకు కొన్ని అనుమానాలని రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి సిబిఐ. సిబిఐ విచారణ ఎలాగో సాగుతోంది, చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ సిబిఐ, ఆ సిబిఐ కూడా జరుగుతోంది. చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ సిబిఐ, సిబిఐ, సిబిఐ అంటే చంద్రబాబు ఇన్వెస్టిగేషన్, చిబాబు ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతోంది. పత్రపత్రికల ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతోంది. రోజుకు ఒకళ్ళని తెర మీదకి తీసుకొస్తున్నారు, వాళ్ళతో చెప్పిచ్చేస్తున్నారు, వాళ్ళ అడ్రస్ ఉండదు, అటువంటి వాళ్ళతో చెప్పిస్తున్నారు అవినాష్ రెడ్డిని ఇరికించాలని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించాలని. అది అయ్యే పని కాదు. వాస్తవాలు ఈరోజు కాకపోయినా రేపైనా తెలుస్తాయి. చాలామందికి ఈ కేసులో సాక్షులుగా ఉన్నవారిని చాలామందికి ప్రలోభాలు పెడుతున్నారట. పచ్చముఠ, పచ్చగొట్టాలు, పచ్చముఠ, పచ్చపత్రికలు తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చేయండి అని. మొన్న ఎవరో శశికళనో ఎవరో ఒక ఆవిడ వచ్చింది, నేను అసలు స్టేట్మెంటే ఇవ్వలేదు, నేను స్టేట్మెంట్ ఇచ్చానని చెప్పి ప్రచారం చేస్తున్నారని చెప్పింది ఆవిడ. ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాలి అని అంటే, సిబిఐ కూడా పారదర్శకంగా పనిచేయాలి అని అంటే, ఒక రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో చిబాబు ఇన్వెస్టిగేషన్ మీద, చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ మీద, పచ్చపత్రికల ఇన్వెస్టిగేషన్ మీద, పచ్చగొట్టాల ఇన్వెస్టిగేషన్ మీద కూడా రిటైర్డ్ న్యాయమూర్తి కమిషన్ పరిధిలో సిబిఐ పనిచేసి ఏ రోజు నివేదిక ఆ రోజు ఆ న్యాయమూర్తికి అందేలా చర్యలు తీసుకుని వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు సిసలైన దోషుల్ని ఎవరో బాబుగారికి పూర్తిగా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆయన పాదయాత్రలో ఉన్నాడు, ఎన్నికల హడావిడిలో ఉన్నాడు. బాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక పోలీసు యంత్రాంగం ఎలాగో చెప్తుంది కనుక ఆయనకి, ఆయనకి నిజానిజాలు తెలుసు కనుక ఆయన్ని కూడా రిటైర్డ్ జడ్జి, హైకోర్టు జడ్జి గారి నేతృత్వంలో సిబిఐ విచారణ జరుపుతూ బాబుగారిని కూడా, అలాగే ఆ మంత్రివర్గంలో పనిచేసినటువంటి చిన్నబాబు గారు ఉన్నారు కదా, ఆయన కూడా వివేకానందరెడ్డి గారి హత్య మీద చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కనుక ఆయన్ని కూడా
సిబిఐ పిలిపించి వాళ్ళ వాంగ్మూలాలు కూడా తీసుకుని ఆ రోజునాడు మీరు పదవిలో ఉన్నప్పుడు వివేకానందరెడ్డి హత్య చేసిన వాళ్ళ మీద సరైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు, అదే రోజునాడు వాళ్ళని ఎందుకు అరెస్టు చేయలేదు అనే దాని మీద కూడా విచారణ జరిపించాల్సిందిగా ఒక హైకోర్టు న్యాయమూర్తిని సిబిఐ విచారణ ఆయన కనుసన్నల్లో జరిగేటట్లుగా ఆదేశించాల్సిందిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నటువంటి పచ్చ మీడియాని కట్టడి చేయడానికి, పచ్చ పార్టీ నాయకులను కట్టడి చేయడానికి కూడా ఆ జడ్జి గారి నేతృత్వంలోని సిబిఐ ఆదేశాలు జారీ చేయాలని ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 19 అంటారేమో, భావ ప్రకటన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి బూతులు తిడితే రాజ్యాంగం ఒప్పుకోదు, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని ఎదుటి వాళ్ళ పరువు తీస్తే రాజ్యాంగం ఒప్పుకోదు, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఒక మంచి వ్యక్తిని, ఒక మానవతా హృదయం ఉన్నటువంటి వాళ్ళని దుర్మార్గుడుగా చిత్రీకరిస్తూ నేరారోపణలు చేసేసి హత్యలు చేశాడని చెప్పి, హత్యలు చేయించాడని చెప్పి అపవాదులు వేస్తే రాజ్యాంగం ఊరుకోదు. దాని పక్కనే ఆర్టికల్ 19 పక్కనే 19-2 కూడా ఉంటుంది. దాని ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు, రాజ్యాంగం రక్షణ కల్పిస్తోంది. 19(2)(2) రక్షణ కల్పిస్తోంది. మీ భావ ప్రకటన స్వేచ్ఛకి అడ్డుకట్టవేయాల్సిన అసత్య భావ ప్రకటన స్వేచ్ఛ, ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ కాదు, అసత్య భావ ప్రకటన స్వేచ్ఛకి పచ్చ మీడియాకి, పచ్చ పార్టీ నాయకులకి, బాబు గారికి, పెదబాబు గారికి, చిన్నబాబు గారికి నోటికి సంకెళ్ళు వేయాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. సిబిఐ వాళ్ళు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ కోర్టు ఆఫీసర్కి చేరకముందే, న్యాయమూర్తి గారికి చేరకముందే కూడా ఈ పచ్చపత్రికలు ఎలా ప్రచారం చేస్తున్నాయి, ఎలా చేసేస్తున్నాయి, ఎలా ప్రింట్ చేస్తున్నాయి, పచ్చగొట్టాలు వాటిని ఎలా ప్రసారం చేస్తున్నాయి అనే దాని మీద కూడా ఆ రిటైర్డ్ జడ్జి గారి నేతృత్వంలోనే విచారణ జరపాలి. న్యాయమూర్తి కంటే ముందే వీళ్ళకి అందుతున్నాయి ఆ పేపర్లు, అది ఎలా జరుగుతోంది, ఎవరు లీక్ చేస్తున్నారనే దాని మీద కూడా విచారణ జరగాలి. అయినా పచ్చపత్రికలు రాసే కట్టుకథలకి, పచ్చగొట్టాలు కూసే పిల్లి కూతలకి జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ భయపడరు. రాష్ట్ర ప్రజలందరూ కనుక ఒక నిర్ణయానికి వస్తే ఆ నిర్ణయాన్ని చాలా చక్కగా తూచా తప్పకుండా అమలు పరుస్తారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఉండగా వివేకానందరెడ్డి గారి హత్య జరిగితే అది జగన్మోహన్ రెడ్డి గారే చేయించాడు అని గనక ప్రజల్లో నమ్మకం కలిగి ఉంటే, ప్రజలే గనక నమ్మి ఉంటే 2019 జరిగిన ఎన్నికల్లో ఆయనకి 151 సీట్లు భారీ మెజారిటీ ఇచ్చుండేవాళ్ళు కాదు. గుర్తుపెట్టుకో పెద్దబాబు, చిన్నబాబు గుర్తుపెట్టుకో, అది మీ హయాంలోనే జరిగింది కనుక మీరే చేయించారేమో అనేటువంటి అనుమానాలు కూడా రాష్ట్ర ప్రజలకు ఉన్నాయి కనుకనే అది నిగ్గుదేల్తాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లతోటి భారీ మెజారిటీ ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రి అయిన 60 రోజుల్లోపే నువ్వు తన్ని తరిమేసావు కదా సిబిఐని ఆ రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్లో మీరే అడుగు పెట్టండి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి సిబిఐని ఆంధ్రప్రదేశ్లోకి ఆహ్వానించి ఆ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుని సిబిఐకి అప్పచెప్పినటువంటి నిజాయితీ పరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకో పెద్దబాబు, చిన్నబాబు. వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకు ఆ కథనాలకి నిర్మాత పెదబాబు గారు, సహ నిర్మాత చిన్నబాబు, దర్శకత్వం వెంకటేశ్వరరావు, డ్యాన్స్ నృత్యం డ్రామాజీ కిరసనాయల కెట్టయ్య, అరే ఓ సాంబా మూర్తి వంకాయల కిష్టప్ప నృత్య కళాకారులు వీళ్ళందరూ ఆ సినిమాకి. ఇక్కడ విషయం గమనించాల్సింది ఏంటంటే వైఎస్ వివేకానందరెడ్డి గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వైఎస్ భారతమ్మ గారికి కానీ ఆస్తి విషయాలలో తగాదాలు లేవు. వైఎస్ వివేకానందరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో నుంచి తర్వాత ఈ పార్టీలో చేరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వైఎస్ వివేకానందరెడ్డి గారు బాబాయే కదా వరుసకి,
బాబాయ్కి నచ్చ చెప్పి అవినాష్ రెడ్డికి నేను టికెట్ ఇస్తున్నానని కూడా చెప్పారు. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటానికి ముందు వైఎస్ వివేకానందరెడ్డి గారు విజయమ్మ గారి మీద పోటీ చేసింది వాస్తవం. చేసినప్పుడు కొంతమంది విలేకరులు అడిగిన ప్రశ్నకి, పాత్రికేయులు అడిగిన ప్రశ్నకి నా బంధువర్గంలో కొంతమంది ఒత్తిడి వల్ల నేను అలా విజయమ్మ గారి మీద పోటీ చేయాల్సి వస్తోందని చెప్పి పత్రికాముఖంగా చెప్పింది వాస్తవం కాదా? ఆ కోణంలో కూడా ఆలోచించాలి. రిటైర్డ్ జడ్జి గారి నేతృత్వంలో జరిగే విచారణలో ఈ కోణం కూడా ఆలోచించాలి. వైఎస్ వివేకానందరెడ్డి గారిని నేను చూశాను, దగ్గరుండి చూశాను. మితభాషి, మృదు స్వభావి, చాలా మంచి వ్యక్తి. ఆయన హత్య జరగడం నిజంగా బాధాకరం. ఆయన ఆత్మశాంతి చేకూరాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, భారతమ్మ గారు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని సిబిఐ నుంచి కడిగిన ముత్యాల బయటికి రావాలని కోరుకుంటున్నాను. జై హింద్.